మండల కేంద్రానికి వివిధ పనుల మీద వచ్చే ప్రజలు, ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించారు ఆదర్శ ఆటో యూనియన్ సంఘం నాయకులు. ఎండాకాలంలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని గుర్తించి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆటో యూనియన్ నాయకులను మండల ప్రజలు అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ నీలన్ రవి, ఆదర్శ ఆటో యూనియన్ సంఘం అధ్యక్షులు బత్తుల కమలాకర్ మాట్లాడుతూ, మండల కేంద్రానికి ఇతరేతర పనుల మీద వచ్చే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఈ చలివేంద్రం ప్రారంభించామన్నారు. ఎండాకాలం తాగునీటికి ఇబ్బంది అవుతుందని గుర్తించి ఆటో యూనియన్ సభ్యులు మండల కేంద్రమైన బస్టాండ్ ఆవరణలో చలివేంద్రం ప్రారంభించారు. చందుర్తి ఆటో యూనియన్ సంఘం తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిందన్నారు. ప్రజలకు సేవ చేయడమే ఆటో యూనియన్ సంఘం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ ఆటో యూనియన్ సంఘం ఉపాధ్యక్షులు తిప్పని ప్రభాకర్, నీరటి శ్రీనివాస్, పాటి జ్యోతికుమార్, వెంకటేష్, భూమేష్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. రెండవ సంవత్సరం మరి చలివేంద్రయాన్ని ఈ రోజున స్థానిక ఎస్ఐ గారు, సర్పంచ్ గారు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, మరి ఆటో యూనియన్ సభ్యులందరూ, యువకులందరి సమక్షంలో ఈ రోజున ఈ చలివేంద్రయాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా మరి ఆఫీసులకు వచ్చేవారికి మరియు బస్సుల కోసం వెయిట్ చేసే వారందరికీ కూడా మరి మంచినీరు అందుబాటులోకి వచ్చి ఎండాకాలం దాహం తీర్చుకోవడానికి మంచి సదుపాయాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ మంచినీటి సరఫరా, అంటే మంచి ఎవరికైతే దాహార్తి ఉంటుందో ఎండాకాలంలో మంచినీరు అనేది చాలా ప్రైమరీ ఇష్యూ కాబట్టి అందరికీ మంచినీరు సర్వ్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో చలివేంద్రాన్ని నెలకొల్పినటువంటి ఈ ఆటో యూనియన్ దీని ఆర్గనైజర్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆటో నడిపే వాళ్ళు ఈరోజు చూసినట్టయితే ఉచితంగా సేవ చేయాలని ఒక సంఘ నిర్ణయం మేరకు ఉచిత చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత తెలంగాణ వచ్చిన సందర్భంలో కూడా మరి 108 ఆటోలను గత తెలంగాణ సకల జల సమయం అప్పుడు కూడా 108 ఆటోలను కూడా మేము